స్కూల్ పేరు ఏం పెడదాం? మధు, మీ అమ్మగారి పేరు పెడదాం. భారతి బాల బాలికల పాఠశాల. బాగుంది కదా? మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి. ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీచి లేని వాళ్ళతో ఊరే చూస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారీ వంశమని, పల్లకిలో తిరగడం తప్ప పాదం నేలమోపని పరుగలవాలమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు. 10 మందితోనూ కలిసి బ్రతకటంలోనూ, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకి ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నింపు నేను తెలియదు. తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి, తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబు గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. భూషయ్య, వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన, మీరు సమర్థించిన, నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.